రైతుల సమస్యలపై ప్రత్యేక కథనాలు, నిపుణులు చెప్పి సాగు మెలకువలు, ఆక్వారంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, డైరీ ఫామ్ల వెలుగులు, సమగ్ర వివరాలతో ప్రత్యేక బులెటిన్, పసిడి పంటలు. రైతు ప్రయోగశాల షాద్నగర్ వారు సమర్పించు పసిడి పంటలు. సోమ బుధ శుక్ర శనివారాల్లో ఉదయం 6:30. ప్రియమైన నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు. నేను బ్రహ్మయ్య నాదెండ్ల మాట్లాడుతున్నాను. నేను రచించిన ఈ సూక్ష్మ జీవిత వ్యవసాయం అనే ఈ పుస్తకం సేంద్రియ వ్యవసాయం చేసుకునే రైతులకు ఎంతగానో సహాయకారిగా ఉంటుంది. మంచి విజ్ఞానాన్ని రైతులకు అందించడం కోసం ఈ పుస్తకాన్ని నేను రైతు స్థాయిలో నేను రచించడం జరిగింది. స్వచ్ఛమైన తెలుగు భాషలో ప్రతి సామాన్య రైతుకి అర్థమయ్యేటట్లు ఇందులో విషయ సమాచారాన్ని ఇవ్వటం జరిగింది. ఈ పుస్తకం కావాల్సిన రైతులు ఎవరైనా కానీ ఈ వీడియోలో కింద ఆఫీస్ నెంబర్స్ ఇవ్వటం జరుగుతుంది. ఆ నంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి. ఇప్పుడు మనం నిన్నటి ఎపిసోడ్లో 2018 నుంచి 2024 వరకు 2 తెలుగు రాష్ట్రాల్లో భారతదేశ వ్యాప్తంగా ఈ కీటకాలు తెగుళ్ళ ద్వారా రైతు ఎంత ఆర్థికంగా నష్టపోతున్నాడు అనేది నిన్నటి ఎపిసోడ్లో మనం వివరించడం జరిగింది. దానికి కారణాలు ఏంటి అనేది ఈరోజు మనం చర్చించుకుందాం. ఇందులో మనం వ్యవసాయానికి ప్రధానంగా భూమి అనేది ఆధారం. మన భారతదేశ వ్యవసాయ రంగంలో ప్రతి మనం ఉత్పత్తి చేసే ప్రతి గింజ ఈ భూమి నుంచే, మనం తినే ప్రతి వస్తువు ఈ భూమి నుంచే మనం వ్యవసాయం ద్వారా పండించి ఆహార అన్నీ సమకూర్చుకుంటున్నాం. అయితే గత 40 నుంచి 50 సంవత్సరాలుగా ఈ హరిత విప్లవం అనేది ఏదైతే వచ్చిందో, రసాయన ఎరువులు, రసాయన పురుగు మందులు వాడుతూ పంటలను పండించవచ్చు అనే ఒక సైన్స్ ఏదైతే మన దేశంలో వచ్చి అది ప్రభావవంతంగా ఎదిగి రైతులకి ఆర్థిక ఫలితాలను తీసుకొచ్చిందో, అది రాను ఒక 40-50 సంవత్సరాలు అయ్యే తనికి ఇది ఈ వ్యవస్థ మొత్తం ఈ దేశ వ్యవసాయ భూముల మొత్తాన్ని విషతుల్యం చేసేసింది. లాభాన్ని మాత్రమే చూశాం కానీ దాని వెనుక జరుగుతున్న ఆర్థిక నష్టాన్ని ఈ 40 ఏళ్లలో రైతు గుర్తించలేని పరిస్థితుల్లో ఉన్నాడు, గుర్తించలేదు. కాబట్టే ఈరోజు పర్యావరణంలో ఇంత విస్తృతమైన సమస్యలు, మనం నిన్న చర్చించినట్టు కొన్ని పురుగులు కొన్ని తెగుళ్ళు ఎలా విస్తృతంగా వచ్చి ఇలా వ్యవసాయం అంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చింది ఏంటంటే, ఒక మంచి వెనకాల కీనీడలాగా నీడలాగా వెంటాడిన ఒక చెడు అనేది ఈరోజు బహిర్గతం అవుతుంది. తద్వారానే మనకి ఈ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ఈ భూమి లోపల ఏం జరిగిందంటే, ఈ 40-50 ఏళ్లలో భూమి గుట్టిని కాణించి ఉన్న భూమిలో ఉన్న సూక్ష్మ జీవులు, భూమిలో నివసించే జీవజాతుల్ని కొంచెం కొంచెంగా చంపుకుంటూ ఈరోజు 2024కి వచ్చేసరికి ఈ భూమిలో సూక్ష్మజీవి అనేది ఏది కూడా లేకుండా చేసేసాం. ఈ సూక్ష్మజీవులు, భూమి లోపల ఉన్న జీవజాతులు ఏవైతే పురుగులు కానీ రకరకాలు ఉంటాయి, బ్యాక్టీరియాలు ఉంటాయి, ఫంగస్లు ఉంటాయి, వైరస్లు ఉంటాయి, తర్వాత పురుగులు ఉంటాయి, క్రిములు ఉంటాయి, కీటకాలు ఉంటాయి, వానపాములు ఉంటాయి, కొన్ని కోటానుకోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. వాటన్నిటిని జీరో చేయటం వల్ల ఏమైందనంటే పర్యావరణంలో ఆహార చక్రం అనేది డ్యామేజ్ అయింది. ఏదైతే ఆహార చక్రం ఉంటుందో, ఒక జీవి ఇంకొక జీవి మీద బతికే ఆహార చక్రం ఏదైతే ఉందో దాన్ని మొత్తం భూమి లోపల సర్వనాశనం చేసేసారు. తద్వారా ఆహార చక్రం ఎప్పుడైతే డ్యామేజ్ అయిపోయిందో, ఆహార చక్రంతో సంబంధం లేకుండా జీవించగలిగే జీవజాతులు, సూక్ష్మజీవులు పెరగటం మొదలుపెట్టింది. ఇప్పుడు వీటిలో అలా పెరగటం మొదలుపెట్టిన జీవజాతుల్లో నల్ల తామర పురుగుని ఒకదాన్ని మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నల్ల తామర పురుగు యొక్క జీవిత చక్రంలో 6 దశలు ఉంటాయి. 6 దశల్లో ఒక దశలో భూమిలోకి వచ్చింది. ఆ దశలో భూమిలోకి వచ్చినప్పుడు ఈ నల్ల తామర పురుగుని కంట్రోల్ చేసే జీవజాతులు భూమిలో ఉన్నట్లయితే ఆ దశ నుంచి 2వ దశకు మారకుండా ఇక్కడ కంట్రోల్ అయిపోయింది. ఎప్పుడైతే ఈ భూమి లోపల ఈ జీవజాతులను మొత్తాన్ని మనం చంపేశామో ఆ దశ అది సమర్థవంతంగా మన వ్యవసాయ భూముల్లో ఎస్టాబ్లిష్ చేసుకొని ముందుకెళ్ళగలుగుతుంది. నెక్స్ట్ ఇంకొక దశ ఏముందంటే,
పురుగుల్లో ఫలదీకరణ అనేది ఒక మగ పురుగు ఆడ పురుగు రెండు సంపర్కం చేసుకోవటం ద్వారానే ఫలదీకరణ చెంది గుడ్లను ఉత్పత్తి చేయటం కానీ పిల్లలను కానీ రకరకాల జాతుల్లో రకరకాల వ్యవస్థలు ఉంటాయి. కొన్ని గుడ్లు పెడతాయి, కొన్ని డైరెక్ట్గా పిల్లల్ని జనరేట్ చేస్తాయి. ఈ వ్యవస్థ ఇది అలా లెక్కేసుకున్నప్పుడు ఈ నల్ల తామర పురుగు అనే దానికి మగ పురుగుతో సంబంధం లేకుండా అదే గుడ్లు పెట్టగలదు, అదే ఫలదీకరణం చేసుకొని పిల్ల పురుగులను ఉత్పత్తి చేసుకోగలదు. దాని సంతతిని మగ పురుగు యొక్క ఆవశ్యకత లేకుండానే దాని జనరేషన్స్ని అది ముందుకు సాగించగలదు. ఇక్కడ రెండు వ్యవస్థలు పర్యావరణంతో సంబంధం లేకుండా జనరేట్ చేయగలుగుతుందో రెండు వ్యవస్థల్ని, అది ఇలా రైతుల్ని భయభ్రాంతులను గురిచేసి ఆత్మహత్యల వైపు పురుగులిపే పరిస్థితి ఈ నల్ల తామర పురుగు తీసుకొచ్చింది. దానికి కారణం ఏంటంటే దాని సైకిల్స్, దాని జీవిత చక్రంలో ఉన్న ఒక సైకిల్ భూమిలోకి వచ్చినప్పుడు మన భూమిలో ఉన్న సూక్ష్మ జీవులు గనక యాక్టివ్గా ఉన్నట్లయితే ఆ దశలో దాన్ని కంట్రోల్ చేసేస్తే మనం ముందుకు కొట్టుకుందానే అది కంట్రోల్ అయిపోయింది. ఆ దశని ఇక్కడ మనం కంప్లీట్గా భూమిలో భారతదేశ భూముల్లో ఈ జీవజాతులను మొత్తాన్ని మనం చంపేయటం ద్వారా ఎక్కడ ఏ నిమిషం ఏ ప్రాంతంలోనైనా అది భూమి లోపల ఎస్టాబ్లిష్ అయ్యి రీజనరేషన్ అంటే ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు అంటే ఏంటంటే ఈ భూమి లోపలికి ఎప్పుడో వస్తాయి అని అంటే ఈ పురుగులన్నీ కూడా పర్యావరణంలో ఉన్న పంటని హాని కలిగించే పురుగులు, మిత్ర పురుగులు రెండూ కూడా భూమే వాటికి ఆవాసం. ఎలా అనంటే ఇప్పుడు సపోజు మనం వర్షాకాలం నుంచి మనకి భారతదేశంలో 4 నెలల పాటు వర్షాకాలం ఉంటుంది, 4 నెలల పాటు చలికాలం ఉంటుంది, 4 నెలల పాటు ఎండాకాలం ఉంటుంది. మనది ఉష్ణమండల ప్రాంతం భారతదేశం మొత్తం. అయితే మన భారతీయ వ్యవసాయంలో ఒక 8 నెలల పాటు మొదటి 4 నెలలు వర్షాకాలం దేశవ్యాప్తంగా పంటలు ఉంటాయి. చలికాలంలోకి వచ్చేసరికి ఈ పంటల విస్తీర్ణం అనేది 50% పడిపోయింది. అంటే 50% కల్టివేషన్ చేస్తాం, వానాకాలం 100% కల్టివేషన్ చేస్తాము, చలికాలంలో 50% కల్టివేషన్ చేస్తాము, వేసవికాలం 4 నెలలోకి వచ్చేసరికి 10% మాత్రమే కల్టివేషన్ చేస్తాం, 10 నుంచి 15% కల్టివేషన్ చేస్తాం దేశవ్యాప్తంగా. అలాంటప్పుడు వర్షాకాలంలో 100% కల్టివేషన్ చేసినప్పుడు ఈ పురుగుల యొక్క సంతతి విస్తృతంగా ఉంటుంది, కొన్ని కోటాను కోట్లు ఉంటాయి. అది ఇవన్నీ కూడా ఆహార చక్రం ఆధారపడి బతుకుతూ ఉంటాయి. ఏ పంట ఉంటే ఆ పంటను ఆహారంగా తీసుకొని వాటి చక్రాన్ని ఆహార చక్రాన్ని వృద్ధి చేసుకుంటూ సంతతిని వృద్ధి చేసుకుంటూ ఉంటాయి. వానాకాలం నుంచి చలికాలం పోయినప్పుడు విస్తీర్ణం తగ్గినప్పుడు ఆహార కొరత ఏర్పడింది. ఆహార కొరత ఏర్పడినప్పుడు ఆ సమయంలో సర్వైవ్ కాలేని పురుగు ఏదైతే ఉందో అది ఈ భూమి లోపల వాటి ప్యూపా దశల్ని భూమిలో దాచుకుంటాయి. అంటే నెక్స్ట్ జనరేషన్ని వాటి సంతతిని వృద్ధి చేసుకోవటం కోసం ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు ప్యూపా దశల్లో ఈ భూమిలో వాటి ప్యూపాలను ఇక్కడ దాచుకుంటాయి. తర్వాత చలికాలం అయిపోయిన తర్వాత ఎండాకాలం వచ్చేసరికి 10% ఉంటుంది. ఆహార చక్రం బాగా గతి తప్పిద్ది, అంటే వాటికి కావాల్సిన ఆహార లభ్యత దొరకనప్పుడు మిగిలిన 90% పురుగులు ఏవైతే ఈ 8 నెలల్లో సర్వైవ్ అయ్యి ఎండాకాలంలోకి వచ్చేసరికి వీటికి కూడా ఆహార లభ్యత తగ్గిపోయిందో ఆ పురుగులన్నీ కూడా ఏప్రిల్ మే నెలల్లో అన్ని పురుగులు కూడా వాటి లార్వాల్ని ఈ భూమి లోపల నిల్వ చేసుకుంటాయి. నిల్వ చేసుకున్న తర్వాత మళ్ళా రైనీ సీజన్ రాగంలోనే వాటికి అనుకూల పరిస్థితులు ఏర్పడంలోనే వర్షాలు పడంలోనే ఈ లార్వాలన్నీ పగిలి పిల్ల పురుగులు గాను తల్లి పురుగులు గాను రెక్కల పురుగులు గాను ఎస్టాబ్లిష్ అయ్యి మళ్ళీ పంటల మీదకి వస్తాయి. అయితే ఎప్పుడైతే నువ్వు ఈ భూమి లోపల ఈ సూక్ష్మ జీవుల్ని నిర్వీర్యం చేశావో, ఇది చలికాలంలో వానాకాలం అయిపోవంలోనే చలికాలంలో ఆహార లభ్యత లేని పురుగు మళ్ళా జూన్ వరకు కూడా బతుకుంటుంది, వాటి ప్యూపా ఏదైతే ఉందో భూమిలో బతుకుంటుంది. చలికాలం అయిపోయిన తర్వాత ఆహార లభ్యత లేక వాటి సంతతిని ఉత్పత్తి చేసుకోవాలనుకున్న పురుగులన్నీ కూడా చలికాలం అయిపోయిన తర్వాత ప్యూపాల్ని భూమిలో పెడితే అవి కూడా జూన్ వరకు ట్రావెల్ అవుతున్నాయి. ఎప్పుడైతే మార్చి ఏప్రిల్ నెలలో ఆహార లభ్యత లేకుండా ప్యూపా దశలను పెట్టుకున్నాయో పురుగులు భూమి లోపల, అవి కూడా వర్షాకాలం రాగంలోనే ఇవన్నీ కూడా వృద్ధి చెందుతున్నాయి. వీటికి కట్టడి చేసే వ్యవస్థ భూమిలో కంప్లీట్గా నిర్వీర్యం అయిపోయింది. తద్వారా ఇవాళ ఈ రైతులు ట్యాంకీ దించకుండా ముందు కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి ప్రధాన కారణం ఈ భూమిలో కర్బన పదార్థం పడిపోవటమే.
ఈ భూమిలో కార్బన్ పదార్థం పడిపోవటం అంటే ఏంటంటే భూమి లోపల కార్బన్ డైఆక్సైడ్ శాతం నిల్వ సామర్థ్యం తరిగిపోవటం. భూమి లోపల మనం కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ పదార్థం అంటే ఏంటంటే భూమి గాలిలో భూమి లోపల అణువుల మధ్య కార్బన్ డైఆక్సైడ్ నిల్వ సామర్థ్యం కోల్పోవటమే కార్బన్ పదార్థం పడిపోవటం అంటాం. ఈ నిల్వ సామర్థ్యం, కార్బన్ డైఆక్సైడ్ నిల్వ సామర్థ్యం కోల్పోయినప్పుడు ఈ సూక్ష్మ జీవుల జాతులు మొత్తం అంతరించిపోతాయి. ఆ పరిస్థితి ఇవాళ మనం ఎదుర్కొంటున్నాం. దీనికి కారణం ఏంటంటే మనం వాడిన రసాయన ఎరువులు, రసాయన పురుగు మందులు భూమి లోపల కరగని పదార్థాలుగా ఉండిపోయి అవి గ్యాసెస్ రిలీజ్ చేసి ఈ భూమిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని వాయు రూపంలో మార్చేసి పర్యావరణంలోకి పంపించేయటం ద్వారా భూమిలో కార్బన్ డైఆక్సైడ్ నిల్వలు తగ్గిపోవటం ద్వారా ఇందులో ఉన్న సూక్ష్మజీవుల సంతతి మొత్తం పడిపోయి జీవచ్ఛవం లాగా భూమి తయారైపోయింది. దీన్ని మార్చాలి అని అంటే ఇవాళ భూమిలో కార్బన్ డైఆక్సైడ్ పర్సంటేజ్ని పెంచి మిత్ర సూక్ష్మ జీవుల్ని పెంచగలిగినప్పుడు మళ్ళా ఈ భూమి యొక్క ఆహార చక్రం యథాస్థితికి వచ్చింది. అది ఒక రోజులో రాదు. సంవత్సరాల తరబడి 40-50 సంవత్సరాల నుంచి చేసిన విధ్వంసం వితిన్ ద ఇయర్ లోపల ఆర్గానిక్ ఫార్మింగ్లోకి నేను వచ్చాను, తెల్లారి తలకి నాకు లక్షలు రావాలి, కోట్లు రావాలి నేను అనే ఉద్దేశంతో వచ్చే రైతులు ఆ ఉద్దేశాన్ని మానుకొని నేను చేసిన విధ్వంసం ఈరోజు వరకు నేను పొందిన లబ్ధి, నేను సంపాదించిన డబ్బు, మళ్ళా ఈ భూమాతకి కొంత పెట్టి మళ్ళా నా భూమిని నేను కౌలు రైతునైనా లేకపోతే సొంత వ్యవసాయ భూమిని సొంతంగా సాగు చేసుకునే రైతునైనా నేను ఏదైతే అభివృద్ధి చెందాను అని ఆర్థిక లాభం పొందాను అని అనుకుంటున్నావో ఆ ఆర్థిక లాభంలో నుంచి కొంత వెచ్చించి ఈ భూమిలో కార్బన్ పదార్థాన్ని పెంచేదానికి ప్రయత్నించినట్లయితే రాబోయే 4-5 సంవత్సరాలు ఈ చర్య ప్రతి ఒక్క రైతు చేయటం ద్వారా మళ్ళా ఈ భూమి యొక్క యథాస్థ స్థితిని మనం తీసుకురాగలుగుతాము. దానికి ఈ జీవన ఎరువులు, జీవక్రిమి సంహారకాలని ఎంతగానో సహాయపడతాయి. ఈ వ్యవస్థను అర్థం చేసుకొని ఈ ఇప్పుడు రైతు అనుభవిస్తున్న ప్రతి కష్టానికి మూలం ఈ భూమిలో కార్బన్ పదార్థం పడిపోవటం అనేది ప్రగాఢంగా విశ్వసించాల్సిన అవసరం ఉంది. ఈ భూమిలో కార్బన్ పదార్థాన్ని పెంచటానికి కావలసిన చర్యలన్నీ, అది నువ్వు కెమికల్ రైతు అయినా, ఆర్గానిక్ రైతు అయినా, లేకపోతే ప్రకృతి వ్యవసాయం రైతు అయినా, ఇంకా ఏ ఇతర మెథడ్స్ వాడే రైతైనా, నీ పనిని నువ్వు చేసే వ్యవసాయంలో 25-30% ఈ భూమాతని కాపాడటానికి మాత్రమే వెచ్చించాల్సిన పరిస్థితులు ఇవాళ ఏర్పడినాయి. అది ఆలోచించి ఆ రకంగా ప్రయత్నించి రైతు మాత్రమే వ్యవసాయంలో భవిష్యత్తులో సక్సెస్ కాగలుగుతాడు. లేని పక్షంలో నీ ఆస్తులు, నీ కుటుంబాన్ని రోడ్డును పడే పరిస్థితి వ్యవసాయంలో వచ్చింది. ఇది భవిష్యత్తును ఆలోచించి నేను చెబుతున్నాను. ఆ పరిస్థితి రాకుండా ముందే జాగ్రత్త పడి ఈ సేంద్రీయ వ్యవసాయం వైపు ఒక్కొక్క అడుగేసి ఒక 2-3 సంవత్సరాలు ప్రాక్టీసెస్ చేసినట్లయితే ఈ దేశం యొక్క గతి మార్చగలుగుతాము. ప్రపంచ మార్కెట్లో మన భారతీయ ఆహార ఉత్పత్తులకు డిమాండ్ తీసుకురాగలుగుతాము. దాని మూలంగా మంచి ఫారెన్ మనీని కూడా మన దేశానికి తీసుకొచ్చి మనం గర్వంగా విజయవంతంగా బతికే అవకాశాలు, రైతు ఒక విజయ గర్వంతో బతికే అవకాశాలు భవిష్యత్తులో ఉంటాయని నేను చెప్పడం జరుగుతుంది. దీన్ని అర్థం చేసుకొని ఈ మెథడ్స్ని అప్లై చేయడానికి ప్రయత్నించండి. ఇంకా దీని గురించి రేపటి నుంచి భవిష్యత్తు ప్రణాళికలు కూడా ప్రతిరోజు మీ ముందుకు తీసుకొస్తాను. అది ఎలా సాధించాలి? ఒక 5 సంవత్సరాలు మనం పంచవర్ష ప్రణాళిక పెట్టుకున్నప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఈ వ్యవస్థను ఎలా బిల్డ్ చేయగలుగుతాం అనేది ప్రతిరోజు మీ ముందుకు వచ్చి చర్చించడం జరుగుతుంది. నేను చెప్పే విధానాలని ప్రతి రైతు అర్థం చేసుకొని మీరు వాడుతూ ఈ వ్యవస్థని చిన్న చిన్నగా మీ చుట్టుపక్కల ఉన్న రైతులని స్ప్రెడ్ చేసి చైతన్యపరుస్తూ ఈ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుకుంటున్నాను. రైతు మిత్రులకి ధన్యవాదాలు.